వింజమూరు మండలంలోని వాహనాలకు విధించిన ఈ చలాలను తప్పనిసరిగా చెల్లించాలని ఎస్ఐ బాజిరెడ్డి హెచ్చరించారు. వింజమూరు మండలంలో వాహనాల తనిఖీలను పోలీస్ శాఖ వారు ముమ్మరం చేశారు. వాహనాలకు సంబంధించిన సరైన ధృవపత్రాలు లేని వాహనాలను మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి చలానాలు విధిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ చలానా పెండింగ్ లో ఉన్న వాహనాలను సీజ్ చేస్తామని ఎస్ఐ బాజిరెడ్డి హెచ్చరించారు. అందరికీ నమస్కారం. వింజమూరు మండల ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున తెలియజేసేది ఏంటంటే, ప్రజలందరూ కూడా మీ యొక్క మోటారు వాహనాలకు పోలీసు వారు విధించిన ఈ చలానాలను తప్పనిసరిగా చెల్లించాలి. ఇక నుంచి ప్రతి ఒక్క వాహనం కూడా పోలీసు తనిఖీల్లో భాగంగా ఈ చలానాలు విధించిన గతంలో ఈ చలానాలు విధించినటువంటి పరిశీలించడం జరుగుతుంది. ఎవరైతే ఈ చలానాలని చెల్లించకుండా మోటారు వాహనాలని తిప్పుతూ ఉంటారో వారి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏంటంటే, మీ యొక్క వాహనాలకు గతంలో విధించినటువంటి ఈ చలానాలని తప్పనిసరిగా మీరు వెంటనే త్వరగతిన చెల్లించండి. ఈ చలానాలని ఎవరైతే చెల్లించకుండా నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల మీద తిరుగుతారో ఈరోజు నుంచి ఆ వాహనాలను కూడా గుర్తించడం జరుగుతుంది. ప్రతి ఒక్క వాహనానికి గతంలో విధించినటువంటి ఈ చలానాలు ఎన్ని ఉన్నాయని పరిశీలించడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వాహనాలని స్వాధీనపరచుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా, వింజమూరు మండల ప్రజలందరూ కూడా మీ యొక్క మోటారు వాహనాలకు విధించినటువంటి ఈ చలానాలని తప్పనిసరిగా చెల్లించండి. అదేవిధంగా వాహనాల యొక్క యజమానులు మీ యొక్క వాహనంపై ఈ చలానా ఉందో లేదో మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే మీ యొక్క వాహనాలను ఇతర వ్యక్తులకు ఇచ్చినప్పుడు అప్పుడైనా సరే వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా నడిపినప్పుడు దాని మీద ఈ చలానా విధించి ఉండవచ్చు. కాబట్టి మీ యొక్క వాహనాల యొక్క చలానాలను ముందు గుర్తించండి, వెంటనే చెల్లించండి. మీ సమీపంలో ఉన్నటువంటి మీ సేవలో కానీ మీ యొక్క మొబైల్ నుంచే ఆన్లైన్ పేమెంట్ ద్వారా కూడా, ఏ యొక్క ఆన్లైన్ పేమెంట్ ద్వారా కూడా రకరకాలుగా కూడా ఈ చలానా తిరిగి చెల్లించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మోటారు వాహనాల చట్టానికి అనుగుణంగా ఈ చలానాలను చెల్లించండి. డ్రైవింగ్ లైసెన్స్ని కలిగి మాస్క్ ధరించి అతి జాగ్రత్తగా వాహనాలు నడపాల్సిందిగా వింజమూరు పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తా ఉన్నాం.